चेयरपर्सन जानिमन गारु निन्ना आमे कन्नीलु पेट्टुकुंटे ई आंध्र राष्ट्र प्रजलंदरू कूडा चाला बाधपड्डारु. ముస్లిం మైనారిటీకి సంబంధించి గుంటూరు జిల్లాలో జానిమన్ గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారని చెప్పి చాలా సంతోషపడ్డాం. కానీ ఆమె ఒక సంవత్సరం క్రితం నుంచే ఆమె డల్గా ఉంటే నేనే అడిగాను, అమ్మా ఏంటమ్మా ఎలా ఉన్నామంటే ఏం లేదు నా మేము బాగానే ఉన్నాను నా పార్టీలో బాగానే ఉన్నాను అని చెప్పి చెప్పింది. కానీ ఈ విధమైన పరిస్థితి ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి చెప్పినప్పుడు కనీసం చెర తీసుకుంటే ఎంత బాగుండేది, ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది ఆమెకి అంటే ముస్లిం మైనారిటీ సంబంధించిన ముస్లింలకు ఈ పార్టీలో ఎలాంటి ఏమాత్రం కొద్ది కూడా ఇది లేదనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుస్తూ ఉంది. కానీ మాటలకైతే మాత్రం మేము పేద ప్రజలకి ముస్లిం మైనారిటీలకి ఎంతో న్యాయం చేస్తున్నామని చెప్పేసి ఒక్క పది మాత్రం జానిమన్కి ఇచ్చారు. కానీ రాష్ట్రంలో ముస్లింస్ ఎవ్వరు, కానీ ఆమె ఇచ్చారా ఒక పోలింగ్ అనుకుంటే చివరికి ఆమెను బెదిరించడం అంటే ఇది ఎంత అన్యాయమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. అయ్యా మీరు మాట్లాడితే ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్తారు, ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం నా వైపే ఉన్నారంటారు, కానీ చేసే పనులు ఏ విధంగా ఉండేది ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు రాబోయే కాలంలో మీరు ఇదే విధంగా చేస్తే రేపు మీకు ఇక్కడ పుట్టగొడుగులు ఉండవని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మాత్రం మాటలు మాత్రం చాలా చక్కగా చెప్తున్నారు, ఎన్నో మాటలు చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏదో చేస్తానన్నారు, కానీ చేసేది మీరు రాష్ట్ర ప్రజలు కాదు, ఆ ఒక్క రాజధాని చుట్టే మీ మనసంతా అక్కడే తిరుగుతూ ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం కానీ ఈ రైతుల కోసం కానీ రైతు కూలీల కోసం ఎవరి గురించి పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి ఆ రాజధాని రాజధాని అంతే తప్పక వేరేదేం లేదు. కాబట్టి ఇకనైనా ఆలోచన చేయండి, ఇంకా మేము చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మీకు, అంటే మీరు ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నారు, ఇలాంటి పరిపాలన సగతి ఆపండి, ఇకనైనా మేల్కొనండి, ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం ఇక్కడ నుంచి చేయండి. ఇక అట్లాగే ముస్లిం మైనారిటీకి సంబంధించి ఆ 4% రిజర్వేషన్ ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు, కానీ బడ్జెట్లో మాత్రం 750 కోట్లు పెట్టామంటారు, కానీ ఇక్కడ అన్నది ఇక్కడ ఏం లేదు. అంటే మాటలకు మాత్రం పరిమితం, పనులకు మాత్రం లేదు. కానీ రాబోయే కాలంలో మీకు అందరూ బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు, మీరు వేచి చూడండి. కానీ ఇది తర్వాత తెలుస్తుంది మీకు, ఇప్పుడేం తెలియదు. కాబట్టి ఇక్కడైనా సరే జానిమన్ గారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి మేము ముందుకు రావడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ